శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో 5000కు పైగా పాటలు పాడారు. ఈమె గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు, శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్నలాగే ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు. నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల, తండ్రి సాంబమూర్తి, హరికథ భాగవతార్. అన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో పేరొందిన నేపథ్య గాయకుడు. తండ్రి అన్న కూడా ఈమెను బాగా చదివించాలనుకునేవారు. 1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాల్లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయానికి సరేజ కూడా వెళ్ళింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు కె చక్రవర్తి సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి మార్పు సినిమా కోసం పాట పాడించారు. ఈనాటి దర్శకుడు తేజ ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించారు. ఈమె పాడిన పాటల్లో సాగర సంగమంలోని వేదం, అణువణువున నాదం, మొండిమొగుడు, పెంకిపెళ్ళాంలోని లాలు దర్వాజు కాడా లష్కర్ అన్నటువంటి పాటలు చాలా పేరుందాయి. ఈమె మద్రాసులో భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ఇస్తున్నప్పుడు దానికొచ్చిన కె విశ్వనాథ్ తాను తీస్తున్న సాగర సంగమంలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమె కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపచేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలో వేదం, అణువణువున నాదం అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించారు. ఇదే ఈమె నటించిన ఏకైక చిత్రం. ఈమె సుమారు 70 సినిమాల్లో చాలామంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది పట్నం వచ్చిన పతివ్రతలు. అందులో ఆమె రాధిక గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాల్లో టబు, సోనాలి బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత వసంత కోకిలలో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్లాడత, మురారిచికి కూడా ఈమె డబ్బింగ్ చెప్పారు. ఈమె శుభలేఖ సుధాకర్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి శ్రీకర్. నటించిన చిత్రాలు సాగర సంగమం, డబ్బింగ్ కళాకారిణిగా వసంత కోకిల, గుణ, నిన్నే పెళ్లాడత, ఆవిడ మావిడే, మురారి సినిమాలకు చెప్పారు.